నమస్కారం. డిజిటల్ తరగతుల కొరకు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు స్వాగతం. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా శుభాకాంక్షలు. పిల్లలు, ఈరోజు మనం నీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా? అనాది కాలం నుండి మానవునికి నీటి అవసరం ఎంతో ఉంది. తన సొంత పనులకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు, రవాణాకు, విద్యుత్ ఉత్పత్తికి కూడా ఇలా దినదినం నీటి అవసరం పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. కానీ మానవుని అవసరాల అనుగుణంగా నీటి వనరులు పెరగడం లేదు. ఎందుకో తెలుసా? ఆలోచించండి. ఇంకా భవిష్యత్తులో నీటి కొరత మరింత పెరుగుతుందని సర్వేలు చెప్తున్నాయి. ఇకనైనా మనం నీటిని పొదుపుగా వాడుకోకపోతే భవిష్యతరాలకు మనుగడ కష్టమవుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు. భావితరాలకు నీరు ఉన్నదే కొంచెం, దానిని వృధా చేయకండి. నీరు, నీటి వనరులు, దాని లభ్యత, నీటి కాలుష్యం, కలుషిత నీటిని శుద్ధి చేసే కేంద్రాలు, వాటి పనితీరును ఈరోజు తెలుసుకుందామా? ఈ వీడియోను గమనించండి. ఇక్కడ అబ్బాయి ఏమి చేస్తున్నాడు? అరే, వృధాగా పోతుందే. అయ్యో, ఈ వృధాను ఆపేవారే లేరా? అమ్మయ్యా, ఒక్కరైనా గుర్తించారు. తమ్ముడు, ఇటురా. ఏంటన్నా, నీరు వృధా చేయకూడదని తెలియదా? సారీ అన్నా, ఇప్పటి నుండి నీటిని వృధా చెయ్యను. నీరు, నీరే ప్రాణాధారం. నీరు లేనిదే మనం లేము. సమస్త జంతు ప్రపంచానికి, వృక్షజాతులకు నీరే ప్రాణాధారం. నీరు లేకుండా ఏ ప్రాణి జీవింపజాలదు. మరి మనకు నీరు ఎక్కడి నుండి లభిస్తుందో తెలుసుకుందామా? నీరు లభించే ప్రాంతాలను నీటి వనరులు అంటారు. అవి సముద్రాలు, నదులు, సరస్సులు. పిల్లలు చూస్తున్నారా, ఇక్కడ సరస్సు ఎంత ఆహ్లాదకరంగా ఉందో. చెరువులు, కాలువలు, బోరుబావి, కుంటలు మొదలగునవి. ఈ నీటి వనరులన్నింటినీ మన అవసరాలకు వాడుకోవచ్చా? ఆలోచించండి. సముద్రాలలో, మహాసముద్రాలలోని నీటిని మీరెప్పుడైనా తాగారా? సముద్రపు నీరు త్రాగడానికి ఉపయోగపడుతుందా? ఆలోచించండి. సముద్రాలు, మహాసముద్రాలలోని నీరు మన అవసరాలకు ఉపయోగపడవు. కారణం, వీటిలోని నీటిలో అధిక శాతం ఉప్పు, లవణాలు ఉంటాయి. నదులలో, చెరువులలోని నీరు ఎలా ఉంటుంది?
నదులు, సరస్సులు, చెరువులు, బావులలో మాత్రమే మన వాడుకకు అనువైన మంచినీరు ఉంటుంది. మరి ఈ మంచినీటి వనరులు మనకు ఎంత మేరకు ఉందో తెలుసా? ఈ గ్రాఫ్ను పరిశీలించండి. భూమిలో ఉన్న మొత్తం నీరు 100% అనుకుంటే అందులో 97% నీరు సముద్రం రూపంలోనే ఉంది. 2% గ్లేసియర్స్ ధ్రువ ప్రాంతంలో మంచు రూపంలో నీరు ఉంది. ఇక కేవలం 1% మంచినీరు భూగర్భ జలాలు, కొలనులు, సరస్సులు, నదుల రూపంలో ఉంది. పిల్లలు, ఈ గ్రాఫ్ను గమనించండి. ఈ గ్రాఫ్ మొత్తము మన భూమి మీద ఉన్న నీరు అనుకుంటే అందులో 0% మాత్రమే, అంటే 1% మాత్రమే మనం వాడుకోగలిగే మంచినీరు ఉందన్నమాట. అందుకే నీరు ఉన్నదే కొంచెం వృధా చేయకండి. పిల్లలు, మనం ప్రతిరోజు నీటిని వివిధ రకాలుగా వాడుతాము కదా, అప్పుడు ఏర్పడే మురికి నీరు ఎటు పోతుంది ఆలోచించండి. మన ఇండ్లల్లో వచ్చే మురికి నీరు, పట్టణాల్లో నుండి వచ్చే మురికి నీరు, పరిశ్రమల వ్యర్థాలు, వీటన్నిటినీ మురికి నీరు అంటారు. మురికి నీటిలో కాలుష్య కారకాలు ఉంటాయి. ఈ నీటిని శుభ్రం చేయకుండా నదులలో, సరస్సులలో, చెరువులోనికి వదలకూడదు. ఎందుకో తెలుసా? అవును, ఈ కాలుష్య నీటి వలన నదులు, సరస్సులు, చెరువులలోని నీరు కూడా కాలుష్యం అవుతాయి. ఈ కాలుష్యమైన నీటిని మనం వాడడం వలన కలరా, డయేరియా వంటి ప్రాణాంతకమైన వ్యాధులు రావచ్చు. కావున మురికి నీటిని శుభ్రం చేశాకే వాటిని నీటి వనరులలోకి వదలడం వలన ఆ నీటిని మనం మళ్ళీ వాడుకోవచ్చు. కలుషితమైన నీటిని శుద్ధి ఎలా చేస్తారో చూద్దామా? పిల్లలు, చూస్తున్నారు కదా, ఇదే మన రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హైదరాబాద్ నగర నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు ఆధీనంలో గల మురికి నీటి శుద్ధి కేంద్రం. ఇది ప్రతిరోజు 339 మిలియన్ లీటర్ల మురికి నీటిని శుద్ధి చేస్తుంది. మీకు తెలుసా, ఇది ఆసియా ఖండంలోని మురికి నీటిని శుద్ధి చేసే అతిపెద్ద కేంద్రాలలో ఒకటి. ఇల్లు, పరిశ్రమలు, ఆసుపత్రులు, కార్యాలయాలు వంటి వాటి నుండి విడుదలయ్యే వృధా నీటినే మురికి నీరు అంటారు. దీనిని ఇంగ్లీష్లో సేవేజ్ అని పిలుస్తారు. చూస్తున్నారుగా మురికి నీటిని, ఇది ద్రవరూపంలో ఉండే వృధా నీరు అన్నమాట. ఇందులో నీటితో పాటు అనేక రకాల కరిగేవి, కరగని మలిన పదార్థాలు ఉంటాయి. వీటితో పాటు వ్యాధులను కలుగచేసే సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. ఈ మలిన పదార్థాలను కలుషితాలు అని కూడా అంటారు. మురికి నీటిలో మానవ విసర్జితాలు, జంతువుల నుండి వెలువడే వ్యర్థాలు, నూనెలు, ఎరువులు, క్రిమి సంహారకాలు, కలుపు నాశనులు
పండ్లు, కూరగాయల చెత్త మొదలగు జీవ సంబంధ మలినాలతో పాటు అకర్బన సంబంధ మలినాలైన నైట్రేట్లు, ఫాస్ఫేట్లు, లోహాలు కూడా ఉంటాయి. అలాగే కలరా, టైఫాయిడ్, విరేచనాలు కలుగజేసే సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. మొదటి దశలో కలుషితమైన నీటిని కడ్డీతెరల గుండా పంపిస్తారు. అప్పుడు పెద్దవిగా ఉండే చెత్త, చెదారం, కర్రలు, ఆకులు, ప్లాస్టిక్ వస్తువులు మొదలగునవి తొలగిపోతాయి. రెండవ దశలో నీటిలోని మట్టిని, ఇసుకను తొలగించే ట్యాంకులోనికి పంపిస్తారు. ఇక్కడ నీటి వేగాన్ని తగ్గిస్తారు. అందువల్ల మట్టి, ఇసుక, గులకరాళ్ళు అడుగున చేరుతాయి. మూడవ దశలో నీటిని ఏటవాలుగా ఉండే పెద్ద ట్యాంకులలోకి పంపిస్తారు. అందువల్ల ఘనరూపంలో ఉండే విసర్జకాలు అడుగున చేరుతాయి. ఈ విసర్జకాలను స్క్రాపర్లతో తొలగిస్తారు. దీనిని ద్రవరూప మురుగు స్లడ్జ్ అంటారు. పైకి తేలియాడే నూనె, గ్రీజు వంటి పదార్థాలను కిమ్మర్లతో తొలగిస్తారు. ఈ విధంగా శుద్ధి చేసిన నీటిని నిర్మలమైన నీరు, క్లారిఫైడ్ వాటర్ అంటారు. నాలుగవ దశలో నీటిని ప్రత్యేకమైన ట్యాంకులో బదలాయిస్తారు. ఇక్కడ అవాయు బ్యాక్టీరియా అంటే అనరోబిక్ బ్యాక్టీరియాతో కుళ్ళిపోయేలా చేస్తారు. ఇక ఐదవ దశలో శుద్ధి చేసిన నీటిలోకి గాలిని పంపుతారు. అందువల్ల వాయుసహిత బ్యాక్టీరియా వృద్ధి చెంది మిగిలిన వ్యర్థాలను వినియోగించుకుంటుంది. ఆరవ దశలో 7 నుండి 8 గంటల తరువాత నీటిలో తేలియాడే సూక్ష్మజీవులు ట్యాంకు అడుగు భాగంలోకి చేరుతాయి. దీనిని క్రియాశీల మురుగుగా చెబుతారు. Thank you.
ఏడవ దశలో దాదాపు 97% నీరు ఉంటుంది. ఈ నీటిని ఇసుక పర్రలతో గాని యంత్రాలతో గాని తొలగిస్తారు. చూడండి ఇక్కడ నీరు ఎంత స్వచ్ఛంగా కనబడుతుందో. ఇలా శుద్ధి చేసిన నీటిలో అతి తక్కువ పరిమాణంలో గర్భణ సంబంధ పదార్థాలు, కరగని మలిన పదార్థాలు ఉంటాయి. ఈ నీటికి క్లోరిన్ నీరు గాని ఓజోన్ వాయువును గాని పంపి క్రిమిరహితంగా చేస్తారు. చూడండి క్లోరిన్ నీటిని కలుపుతున్నారు కదా. ఇలా శుద్ధి చేసిన నీటిని నదులలోకి కానీ భూగర్భ జలాలలోకి కానీ విడుదల చేస్తారు. ఇక్కడ ఈ అన్ని దశలలో వచ్చిన బ్యాక్టీరియాల వల్ల కొంత వాయువు విడుదలవుతుంది. ఈ వాయువును బయోగ్యాస్ అంటారని మనకు తెలుసు కదా. ఈ వాయువుతో విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తారు. ఈ దశలలో ఏర్పడిన కొన్ని మలినాలను ఎరువుగా కూడా ఉపయోగిస్తారు.
పిల్లలు చూశారు కదా, ఇప్పటి నుండైనా నీటిని పొదుపుగా వాడుదామా. ఈ పాఠంలోని కీలక పదాలను మీ పాఠ్యపుస్తకంలో గుర్తించి మీ మిత్రులతో చర్చించండి. పాఠంలో ఇచ్చిన కృత్యాలను జట్టుగా చేయండి. మరిక సెలవు. ధన్యవాదాలు.